నమస్కారం, ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం. నా పేరు రత్నకుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు, భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించిన భక్తులు. కేబుల్ వైర్లు కత్తిరించడంతో పాటు మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులు, అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. గత టీడీపీ ప్రభుత్వం ఇసుకను సిండికేట్ చేసింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపణ. జగన్ సీఎం అయినందుకు కాకినాడ నగరం నుండి అన్నవరం వరకు పాదయాత్ర, పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్. విద్యా వ్యవస్థల్లో ఉన్న లోపాలను సవరించి విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ బీఆర్ అంబేద్కర్ భవన్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విద్యా విధానంలో తీసుకొస్తున్న విధి విధానాల వలన రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల నుండి 25,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. పేదవాళ్లకు కార్పొరేట్ విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జనవరి నుండి అమ్మఒడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రతి విద్యార్థి తాను ఆశించిన విధంగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో పాఠశాల విద్యను బలోపేతం చేసే విధంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని ఇన్ఛార్జి మంత్రి వెంకటరామనారావు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, సంస్కరణలు, సంక్షేమ పథకాలు, వ్యవస్థలో మార్పులు, అవినీతి రహిత సమాజం, హామీలు నెరవేర్చేలాంటి అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. విద్యా విధానంలో సరికొత్త నూతన వరవడి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏపీఓ బి విజయ్ కుమార్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ కె రమేష్, ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో కాలం నుంచి ఉద్యోగ అవకాశాలు లేక చదువుకుని డిగ్రీలు చేత పట్టుకుని బయటకు వెళ్ళినటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఒక భరోసానిస్తూ, బహుశా భారతదేశంలోనే ఈ రాష్ట్రంలో కూడా లేని విధంగా సుమారుగా సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి, 4 లక్షల పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కష్టపడి చదువుకుని డిగ్రీ పట్టా చేత పట్టుకుని బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఒకరికి కూడాను మాకు మా జగన్నాడు మేము కష్టపడి చదువుకుంటే మాకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే భరోసాను కల్పించే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అదే క్రమంలో విద్యారంగంలో ఉన్నటువంటి మార్పులను తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ, మరి విద్య చదువుకోవాలనేటువంటి ఆలోచన తప్పనన్నటువంటి పిల్లలకు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, లేదంటే పేదరికం అనేటువంటి అడ్డు కాకూడదు అనేటువంటి ఆలోచనతో అన్ని విధాలుగా వారిని ఆదుకోవడానికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా కానివ్వండి, తదితర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు కూడాను చదువుకోవాలనే తపన పట్టుదల, ప్రతి పేదవాడు కూడాను తను ఆశించిన మేరకు, తనకు కోరుకున్న మేరకు పాఠశాలకి కాలేజీలకు వెళ్లి చదువుకోవాలి, ప్రయోజనం రావాలంటే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు తెలుసు, గత 5 నెలల నుంచి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగుతుందో. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ్య సాక్షిలాగా పనిచేస్తా ఉన్నారు. ఒక పక్క సంస్కరణలు, మరో పక్క సంక్షేమం, ఇంకో పక్క వ్యవస్థల్ని తీర్చిదిద్దే కార్యక్రమం, మరోవైపు అవినీతి నిర్మూలన, అన్నిటికీ మించి తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం. ఈ విధంగా ఆయన సవ్యసాచిలాగా పనిచేస్తున్న తీరు గత 5 నెలల నుంచి మీరు అందరూ చూస్తున్నారు. మన ఆయన పనితీరుకి నిదర్శనం ఏంటంటే, ఈ ఒక్క సంవత్సరం మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు 25,000 మంది విద్యార్థులు చేరారు. ఒక ప్రముఖ సంస్థకు చెందిన 6 ఫైబర్ వైర్లను కత్తిరించడంతో పాటు మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులపై జిల్లా అదనపు ఎస్పీ శ్రీధర్కు బాధితురాలు కోట సరోజిని ఫిర్యాదు చేశారు.
తాళ్ళపూడి గ్రామానికి చెందిన కోట సరోజ అనే మహిళకు సంబంధించిన కేబుల్ వైర్లను కత్తిరించడంతో పాటు ఆమెపై దాడి చేసి అత్యాచార యత్నానికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు గైకొనాలని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ అనంతరం నిందితులు దొంతలూరు వెంకటేశ్వరరాజు అతని అనుచరులపై చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ శ్రీధర్ హామీ ఇచ్చారు. అదనపు ఎస్పీని కలిసిన వారిలో మహిళా సంఘాలు, తాళ్ళపూడి గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వం ప్రకృతి వనరులపై వ్యాపారం చేసుకునేవని, ఇసుక విక్రయాల్లో మాఫియాగా ఏర్పడి ప్రజలను దోచుకుతిన్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆంధ్రప్రదేశ్ మత్స్య పశుసంవర్ధక మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఇసుకను పేదలకు తక్కువ ధరకు అందించే విధంగా చర్యలు తీసుకున్నదని ఆయన అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా గోదావరి నదుల్లో పూర్తిగా నిండిపోవడంతో ఇసుకను తీయడం ఇబ్బంది వచ్చిందన్నారు. త్వరలో ఇసుక సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పొన్నాడు సతీష్ కుమార్, దాడిశెట్టి రాజా, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇసుక అనేటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వనరుని వ్యాపారమయంగా మార్చుకుని దాన్ని ఒక మాఫియా చేతిలోకి, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కొంత సిండికేట్ చేతిలోకి తీసుకెళ్లి ఒక రాజకీయ కేంద్రంగా మలిచినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మా సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తూ ప్రజలకు ప్రభుత్వం ద్వారానే తక్కువ ధరకి శాండ్ని సప్లై చేయాలని చెప్పి కొంత నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలు అమలు జరిపే క్రమంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం క్రమంలో అనుకోకుండా కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడాను విపరీతమైన వరదలు రావడం వలన శాండ్ తీయటానికి కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 మాసాలలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా బారాజ్ దగ్గర 7 పర్యాయాలు గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు వదలటం అంటే వరద ప్రవాహం ఆ ఉధృతి ఎంత తీవ్రంగా వచ్చిందో అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నదులన్నీ ఒక పక్క నీటితో ప్రవహిస్తుంటే ఇసుక తీయటానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనవి ప్రాక్టికల్గా. దాని ఏదో రాజకీయ కోణంలోకి తీసుకువెళ్ళి తెలుగుదేశం వాళ్ళు, తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడటం చేయడం సరైనది కాదు. ఇప్పటికే వరదలన్నీ తగ్గుముఖం పట్టినాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడాను అనువైనటువంటి డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడాను ఇసుకను బయటకు తీసి ప్రభుత్వం నియమించిన ప్రాంతాల్లో డిపోల ద్వారా శాండ్ సప్లై చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 2-3 రోజుల్లోనే ఆ ఇసుక సంబంధించి కొరత కూడా పూర్తిగా నిర్మూలన చేయడం జరుగుతుందని చెప్పారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ గత ఎన్నికల్లో అన్నవరం సత్యనారాయణ స్వామిని మొక్కుకున్నందుకు గాను తాను పాదయాత్ర చేస్తున్నట్లు కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల షిరిడి సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె పాదయాత్రను ప్రారంభించారు. తాను అన్నవరం సత్యనారాయణ స్వామిని మొక్కుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వంగ గీత అన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ నుండి అన్నవరం వరకు 50 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని ఆమె అన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు, శాసనసభ్యులు, కార్యకర్తలతో సహా తాను పాదయాత్రను చేపట్టినట్లు వంగ గీత విశ్వనాథ్ తెలిపారు. జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీలని, ఎమ్మెల్యేలని మరి వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చి గెలిపించి మరి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకులు మేము కూడా ఆయన జగన్ గారు మొదటి నుంచి కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రజల్లోనే పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క మద్దతుని మరి పొందడం జరిగింది, ఆశీర్వాదాన్ని పొందడం జరిగింది. ఆ సందర్భంగా మేము అనుకోవడం జరిగింది ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలందరూ ఆశీర్వదించాలి, మేము పాదయాత్రతో మీ స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటామని. ఎందుకంటే కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా నాకు మరి సీటు ఇచ్చి నన్ను పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నిక కావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మరి కాకినాడ పార్లమెంటులో మనకి తిరుపతి చిత్తూరుకి ఎలాగో తిరుపతికి, చిత్తూరు డిస్టిక్కి మన కాకినాడ పార్లమెంటుకి అత్యున్నతమైన క్షేత్రం అన్నవరం క్షేత్రం. సత్యదేవుని యొక్క నిష్ఠ అందరికీ తెలుసు, ఆయన ఆశీర్వాదం అందరికీ తెలుసు. కాబట్టి జగన్ గారి పాదయాత్ర సంపూర్ణమై పరిపూర్ణమై
సత్యదేవిని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆ సత్యదేవిని దర్శించుకోవడానికి నడక యాత్ర ప్రారంభించాం. వారి ఆశీస్సులతో, జగన్ గారి ఆశీస్సులతో, మా కార్యకర్తలు, మా నాయకులు, శాసనసభ్యుల ఆశీస్సులతో తప్పకుండా ఇది పరిపూర్ణం చేసుకుంటామని ఆశిస్తున్నాం. ప్రభుత్వం స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రులు కురసాల కన్నబాబు, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీస, జేసీ టూ రాజకుమారి, డిఆర్ఓ సిఎస్ సత్యబాబు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు జిల్లాకు సుమారు 13,000 పిటిషన్లు రాగా వాటిలో 9,000 పరిష్కారం చేయడం జరిగిందని, మిగిలినవి కూడా త్వరితగతిన పరిష్కరించటకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. న్యాయశాఖకు సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, కుటుంబ తగాదాలు, భూమి తగాదాలు తదితర వాటి పరిష్కారానికి కలెక్టర్ స్పందన కార్యక్రమంలో లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయవాదులను పెట్టడం జరిగిందన్నారు. స్పందనలో వచ్చిన సమస్యల్లో 80% పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 20% సర్వీస్ మ్యాటర్స్కు సంబంధించినవైనందున వాటి పరిష్కారానికి కూడా త్వరితగతిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని శివాలయాల్లో కార్తీక మాస 2వ సోమవారం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని పలు శైవక్షేత్రాలు భక్తులతో నిండి శివనామస్మరణతో మార్మ్రోగాయి. తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని కాలువలలో కార్తీక దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 2 గంటల నుండి ఆలయ ప్రధాన అర్చకులు చంద్రమౌళి, బంగారుబాబు శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశిష్టమైన కార్తీక మాసంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివార్లను దర్శించుకోవడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరివార దేవతలు 12 ద్వాదశ లింగాలు సందర్శించడం ద్వారా క్షేత్ర దర్శన మహత్యం లభిస్తుందని శైవ ఆరాధకులు సాంబశివరావు అన్నారు. 2వ కార్తీక సోమవారం కావడంతో పంచరామ క్షేత్రం ద్రాక్షారామంలో ఉదయం 3 గంటల నుండి గోదావరిలో స్నానాలు ఆచరించిన భక్తులు గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. గత వారం కంటే భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీ భీమేశ్వర స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. సామూహిక పూజల అనంతరం స్వామివారికి అభిషేకాలు, శ్రీ మాణిక్యాంబ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు కొనసాగాయి. అర్చకులు ఇంద్రకంటి రామారావు మాట్లాడుతూ, మంగళవారం కార్తీక పౌర్ణమి కావడం వల్ల బుధవారం జ్వాలా తోరణోత్సవం నిర్వహించడం వల్ల 2 కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. కోటి ఫలితాలను ఇచ్చే శ్రీ కోటేశ్వర స్వామి, శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివార్లను వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, స్థానిక మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. పంచారామాల్లో విశిష్టతగా ఉన్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వరుని వారిని సందర్శించినట్లయితే విశేష ఫలితం కలుగుతుందని భీమేశ్వరంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ భీమేశ్వరుని సందర్శించే ముందు ఊళ్ళో ఉన్నటువంటి పరివార దేవతలు కూడా సందర్శించి తీరాలి. ఎందుకంటే ఈ క్షేత్రం విశిష్టతమైంది. ఈ క్షేత్రంలో 12 ద్వాదశలింగాలు ఉన్నాయి, అలాగే 9 మంది అమ్మవార్లు ఉన్నారు. చాలామందికి సమాచారం తెలియక ఓన్లీ భీమేశ్వరుని, మాణిక్యాంబవారిని సందర్శించుకుని మాత్రం వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా పరివార దేవతలతో సందర్శించినప్పుడే క్షేత్రం యొక్క పూర్తి ఫలితం వస్తుంది. దీన్ని ప్రతివారు గమనించి ఈ క్షేత్రాన్ని పూర్తి సందర్శన చేసినట్లయితే విశేష ఫలితం ఉంటుంది. పంచారామాల్లో ఒకటైన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో 2వ సోమవారం కావడంతో ఆలయమంతా భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున గోపూజ నిర్వహించి తొలి పూజ, తొలి అభిషేకాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి గోదావరి కాలువలోను, ఆలయ కోనేరులోను పుణ్యస్నానాలు ఆచరించి ధ్వజస్తంభం మారేడు చెట్టు వద్ద కార్తీక దీపం వెలిగించి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సిఐ వి శ్రీనివాస్, ఎస్ఐలు సుమంత్, బాలాజీ కిషోర్ కుమార్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ అధికారులు పంచారామాలకు ప్రత్యేక బస్సులు వేయడంతో ఉదయం నుంచి భక్తుల రద్దీ బాగా పెరిగింది. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి రాత్రి వరకు పండితుల సన్నిధిరాజు సుబ్బన్న పర్యవేక్షణలో తిరుపతికి చెందిన ఆనందరావు కుటుంబ సభ్యులు లక్షపత్రి పూజలు నిర్వహించారు. సుమారు 15 మంది ప్రత్యేక బృందం పూజలో పాల్గొన్నారు. పూర్వక రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు జోగారావు, వేమూరు సోమేశ్వర శర్మ, సన్నిధిరాజు, వెంకన్న, రాంబాబు, వేమన్న బృందం పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మత్స్య, పశుసంవర్ధక మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణకు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి ర్యాలీగా భీమేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుని మంత్రి స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆశీర్వచనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు సౌలభ్యమైనటువంటి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన విధానపరమైన అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇసుక సంబంధించి కూడా కొంత నూతన విధానాన్ని నిర్ణయం చేసి ప్రభుత్వమే తక్కువ ధరకు ఇసుక సప్లై చేయాలనే ఆలోచనతో ఇక్కడ నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్రంలో కూర్చున్నటువంటి సమయంలో మరి వర్షాలు, వరదలు అధికంగా పడటం, నదులను తీసుకెళ్ళడం కొంత ఇబ్బంది అయినటువంటి వల్ల గడిచిన 2 మాసాల్లో కొంత ఇసుక ఇబ్బంది అనేది వచ్చినప్పుడు కూడాను వ్యవహారం అంతా కూడా స్ట్రీమ్లైన్ అయింది. నదులు వరదలు కూడా తగ్గినాయి. ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యొక్క ఆదేశానుసారం అనుపైన ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ప్రభుత్వము మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపోట్స్ని ఏర్పాటు చేసి ఆ డిపోట్ ద్వారా తక్కువ ధరలకే ప్రజలకు ఇసుకను సరఫరా చేయడం అనేటువంటిది ప్రారంభించారు. బహుశా 2-3 రోజుల్లో మొత్తం సిస్టమ్ మొత్తం కూడాను సామర్లకోటలో కార్తీక సోమవారం కావడంతో సామర్లకోట ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. అదే సమయంలో ఒక లారీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఓవర్ బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ రవి ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేశారు. వీఐపీ మూమెంట్ ఉన్న కారణంగా ట్రాఫిక్కి ఎటువంటి సమస్యలు లేకుండా స్థానిక సిబ్బంది సహాయంతో ట్రాఫిక్ను పునరుద్ధరించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు అందించే ప్రతిభ అవార్డుల విషయంలో ప్రైవేటు విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం జోనల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్రాక్షరామ సమీపంలో గల వెంకటాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో 6 మండలాల నుండి 108 స్కూల్స్ సంబంధించిన స్కూల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో చిన్నారులు ఆనందంగా గడిపారు. వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, మోడర్న్ విద్యాసంస్థల అధినేత జీవీరావు మాట్లాడుతూ, ప్రభుత్వ స్కూళ్లలో 50% మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా, మరో 50% ప్రైవేట్ స్కూల్లోని తన ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిభా అవార్డులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు రాంబాబు, జనరల్ సెక్రటరీ ఏవి రమణమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ శంకర్, ఉపాధ్యక్షులు కాదా కోటేశ్వరరావు, కాకినాడ ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యక్షులు ఎంఎస్ఎం విజయ్, తిరగటి సత్యనారాయణ, వివిధ విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు. సుమారు 50% విద్యార్థులు కానీ, 50% మేము నిరుద్యోగ సమస్య కానీ మేము తీర్చుతున్నాం. ఆ నిరుద్యోగ సమస్య కానీ విద్యార్థులకు కానీ ప్రైవేటు విద్యాసంస్థల్లో మేము గవర్నమెంట్ని కానీ ఇతరత్ర ఏమీ ఆశించకుండా కేవలం పేరెంట్స్ ద్వారా మేము కలెక్ట్ చేసిన సొమ్ముతోటే మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా మేము గవర్నమెంట్ తరఫున విద్యార్థులను తీర్చిదిద్దే సమయంలో ఒక ఉదాహరణకి మేము ఈరోజు గత నెల మరి అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతిభా అవార్డులు అని 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి, అందులో సగం మంది ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి వచ్చారు, సగం మంది గవర్నమెంట్ విద్యాసంస్థల నుంచి వచ్చారు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా ఈరోజు రేపు 11వ తేదీని కేవలం గవర్నమెంట్ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అవార్డులు ప్రకటించడం అనేది మాకు కొంత దురదృష్టంగా అనిపించింది. విశ్వశాంతి కొరకై ప్రపంచవ్యాప్త అఖండ నామ సంకీర్తనలో భాగంగా సహస్ర సాయి హోమ యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
విశ్వశాంతి కొరకై 186 దేశాలలో జరుగుతున్న ప్రపంచవ్యాప్త అఖండ నామ సంకీర్తనలో భాగంగా కొత్తపేట నియోజకవర్గ పరిధి రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో గల శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం సేవా కేంద్రంలో సహస్ర సాయి హోమ యజ్ఞాన్ని ఈమని సత్యబాబు బ్రహ్మత్వంలో పడాల శ్రీరామారెడ్డి కోనాల భాస్కర్ రెడ్డి ఆకి రామారావు కొత్త నాగరాజు దంపతులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, సహస్రసాయి, గాయత్రి హవనము, లక్ష్మి అష్టోత్తరసతనామ హవనము, నవగ్రహ హవనము, శాంతి హోమము పూర్ణాహుతితో సహస్రసాయి హోమయజ్ఞం పూర్తయింది. ఈ కార్యక్రమంలో కర్రి సత్యరెడ్డి, మన్యం భాస్కర్రావు, చెర్ల వెంకటరెడ్డి, జక్కంపూడి వెంకటస్వామి, ఎస్విఎస్ రెడ్డి, ఒంటెద్దు బంగారయ్య, మేడపాటి భాస్కర్ రెడ్డి, చిన్నం తారక రామారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 88 నుంచి ఇప్పటి వరకు అంటే 30 సంవత్సరాలు భయపడి స్వామి మనకి అనుగ్రహించారు. మన ప్రాంతానికి ఇక్కడ చేసుకుంటున్నాం. అదేవిధంగా మన సత్యసాయి సంస్థలు 3 విభాగాలు ఉన్నాయండి. అందుకే చేస్తున్న విషయాలే ఆధ్యాత్మిక విభాగం, సేవా విభాగం, విద్యా విభాగం. స్వామి 3 కూడా మనిషికి చాలా అవసరం. ఈ 3 విభాగాల్లో చక్కగా విశేషంగా చక్కగా సాధన చేసుకుని నేను ఆనందాన్ని పొందాలించిన తర్వాత అంటే ఏదో ఒక భక్తి ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా త్యాగము, చక్కటి సేవలు లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. దాంతోపాటుగా ఎంతోమంది అత్యుత్తమైన దాన విద్యాదానం, అత్యంత విద్యాదానం కూడా జ్ఞానదానం కూడా చేసుకోవాలని స్వామి చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు, భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించిన భక్తులు. కేబుల్ వైర్లు కత్తిరించడంతో పాటు మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులు, అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. గత టీడీపీ ప్రభుత్వం ఇసుకను సిండికేట్ చేసింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపణ. జగన్ సీఎం అయినందుకు కాకినాడ నగరం నుండి అన్నవరం వరకు పాదయాత్ర, పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.